వచ్చింది. ఒక్కసారి విప్పమ్మ మెరుపుతేగా. వచ్చేసింది మీ సింగపూర్ చిన్నది వచ్చేసింది మీకోసం బోలెడన్ని విషయాలు తెచ్చేసింది అండి. ఇంకా మరి లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదామా? లంకావిలోని వరల్డ్ లైఫ్ పార్క్ వచ్చాము. యాక్చువల్గా మా ఊరికి బర్డ్స్ అన్నా అనిమల్స్ అన్నా చాలా ఇష్టము, అందుకే చాలా అట్రాక్షన్స్ పక్కన పెట్టి ఫస్ట్ ఈ బర్డ్ పార్క్ వచ్చాము. మనం టికెట్ అది కూడా బ్యాక్ సైడ్ ఉంది కదా, అక్కడే తీసుకోవచ్చు లేదంటే ఆన్లైన్లో తీసుకోవచ్చు. మేము ఆన్లైన్లో కేలుక్లోని తీసుకున్నాము. ఇక్కడ మలేషియన్స్కి ఒక ప్రైజు, నాన్ మలేషియన్స్కి ఒక ప్రైజ్. యాక్చువల్గా కౌంటర్లో ఎంతో చూద్దాము. మాకు 2 adults కూడా 31 డాలర్స్ అయింది. చైల్డ్ కూడా ఉంది, 2 to 11 years వరకు చైల్డ్ టికెట్ తీసుకోవాలి. దాని కూడా ఇంచుమించు అడల్ట్ టికెట్ లాగే ఒక 4 to 5 డాలర్ అలాగా ఉంది. అదే ఇన్ఫాంట్స్కి అయితే నో టికెట్. మనం ఇక్కడ కౌంటర్లో ఎంత టికెట్ ఉందో చూద్దాం. ఈ కౌంటర్లో టికెట్ తీసుకున్న తర్వాత ఇలాగా మనకి స్టిక్ చేస్తున్నారు మనం పే చేసామని. మేము ఆన్లైన్లో తీసుకున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చి రెడీ చేసుకున్నాము. అది అయిపోయిన తర్వాత మనకి ఫుడ్ కావాలంటే మన బ్యాక్ సైడ్ ఉంది, అక్కడ ఒక కౌంటర్ ఉంది కదా, ఆ కౌంటర్లో తీసుకోవాలి ఫుడ్. మనం బర్డ్స్కి ఫీడ్ చేయొచ్చు, అంతా కూడా తిరగచ్చు అంట. మనం ఆన్లైన్లోని ఫీడింగ్కి టికెట్ ఏం తీసుకోలేదు, ఇక్కడే తీసుకున్నాము టికెట్ కౌంటర్లో. హలో, ఫీడింగ్ టికెట్. యూ కెన్ ఫీడ్ అండ్ పెట్ మోర్ దెన్ 60 స్పెషల్స్ టు. యా ఓకే ఓకే. యా 9 ringgits. యా 9 ringgits అంట. ఈ బ్యాక్ సైడ్ ఉంది కదా, అదే రెడీ చేసుకునేది. సో మనం అక్కడ ఫీడింగ్ది రెడీ చేద్దాం. ఇక్కడ ఉన్నాయి కదా గింజల్లా ఉన్నాయి కదా, ఇవి బర్డ్స్కి ఫీడింగ్ అంట. కొన్ని బర్డ్స్కి వెజ్జీస్ అంట, కొన్ని బర్డ్స్కి ఇలాంటి సీడ్స్ అంట. సో మనం హాఫ్ ఆఫ్ తీసుకున్నాము. 60 బర్డ్స్ దగ్గర ఉన్నాయంట. సో కొంచెం కొంచెం తీసుకుందాం, సరిపోకపోతే మళ్ళీ వచ్చి తీసుకోవచ్చు. అంటే మళ్ళీ ఎంట్రన్స్కి మళ్ళీ టికెట్ పేచిన అలా ఏం లేదు, ఎన్నిసార్లైనా బయటకు రావచ్చు, ఎన్నిసార్లైనా లోపలికి వెళ్ళొచ్చు అంట. సో ఫస్ట్ ఇవి తీసుకుందాం, సరిపోకపోతే మళ్ళీ తీసుకుందాం. హలో, వెజ్జీస్ అండ్ సమ్ సీడ్స్. Apple, carrot and cabbage. Yeah, okay. Yeah, one set, 9 ringgits. Thank you. So, మనం వీటిని పట్టుకొని లోపలికి వెళ్ళిపోదాము. బా చిన్న పిల్లలు కూడా చాలా బాగా ఫీడ్ చేసిన ఫొటోస్ అవన్నీ పెట్టారు. ఇది టోటల్ మ్యాప్. బొమ్మ ఏం చేస్తున్నాయి, వి కెన్ టచ్. ఏమో గుడ్లంట, అసలు పట్టుకుంటే చాలా తేలిగ్గా ఉన్నాయి. నేనేమో పట్టించుకున్నా అతను వద్దని చెప్తున్నారు. అసలు చాలా తేలిగ్గా ఉన్నాయి, రాయిల్లా ఉన్నాయి. తొక్కొలుచుకొని మరి తింటుంది, పిక్కలు మాత్రమే ఎంత తింటుంది చూడండి, తొక్కలన్నీ తీసేస్తుంది. ఎన్ని తెలివితేటలు. అమ్మో అంశురా, లోన్ ఇంకా చూద్దాం, ఇంకా చాలా ఉన్నాయంట లోన్ చూద్దాం. అందులో లేవని పడేస్తుంది, లోపల సీట్స్ లేవని తెలివితేటలు. కుడతానుకుని సున్నితంగా పాముతున్నాను, దాని తోకతో కానీ ఒక్కడ కొట్టిందంటే టికెట్ లేకుండా సింగపూర్ వచ్చేస్తాను. వాట్ ఇస్ దిస్? కరుస్తుందంట, ముందు టచ్ చేస్తే, అందుకే బ్యాక్ సైడ్ టచ్ చేయమంటున్నారు. మీట్ ఉంది. ఓ, నో వెజ్జెస్. కాసేపు ఉంటే మనల్ని తినేసిలా ఉంది. వెజ్లో ఉన్నాయి రెండు కూడానా, వెజ్జెస్ తింటాయేమి చూద్దాం. హాయ్, చక్కగా రాకుండా వెళ్ళిపోయింది. కాలుతో తీసుకుంటుంది దా. ఇంకా లోన్ ఇంకా చాలా పక్షులు ఉన్నాయంట చూద్దాం దా అంశు. అమ్మో ఫ్లెమింగోస్ ఎంత పెద్ద ఉన్నాయో, ఫిష్ పెల్లెట్స్ తినట్లే.
ఇవైతే ఈ ఫిష్ పెల్లెట్స్ ఎక్కువ తింటాయంట, వీటికి వేద్దాం. నాన్షు ఏంటని చవి భయపడుతున్నాడు. అమ్మ ఇంత పెద్ద ముక్కు ఉంది, నా చెయ్యంత ఉన్నట్టు ఉంది దానికి. తినమేమో అవి పైన తేలుతున్నాయి, నేను కింద పడిపోతాయి అనుకున్నాను. క్యాచ్ 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 ఇగో క్యాచ్ 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 దయలదా. ఏమను మనుషు ఏమను, ఇగో భయపడ కనుషు ఏమను, ఇగో చూడుగో సి అంశు. ఏ ఫిష్ తినేసింది అని చెప్పారు. ఇచ్చే డక్కలు ఉన్నాయంట, డక్కలు చూద్దానండి. ఆ బాతు తెలివిందల్లో ఉంది, అన్ని అదే తీసుకుంటుంది. ఎన్నేసిన బాతు ఒకతో తినేస్తుంది. అచ్చవన్నీ ఇంకా ఎక్కువ ఉన్నట్టున్నాయి, అక్కడ వరకు వెళ్దాం రండి. ఇదంతా అవే బాతులే, బొమ్మ ఎన్నున్నాయో. ఆ బ్యాక్ సైడ్ వరకు వెళ్దాం, మర్చిపోయి పక్కడి పట్టణంలో ఉంది, తినేస్తానేమో అనిపిస్తుంది దారిలో. అనుకోమనుషి అంచు అంచు డక్ ఏమంటది, దీని లైఫ్ 6 to 10 ఇయర్స్ వరకే ఉంటదంట దీని లైఫ్. ఇవి పిల్ల బాతులు తెల్ల బాతులు, వీటికి మాత్రం చిన్న స్విమ్మింగ్ పూల్ ఇచ్చారు అగా అక్కడ, దానికి మాత్రం పెద్ద చెరువే ఇచ్చారు. 1 2 3 ఫుడ్ ఇస్తానన్నా రావట్లేదు, అది పొదల్లో దాగుంటుంది. ఇంతకీ దానికి ఏం ఫుడ్ పెట్టాలో చూద్దానండి. డు నాట్ ఫీడ్ మీ అంట, నాకేం పెట్టద్దు, ఐఎమ్ ఆన్ ఏ స్పెషల్ డైట్. మనుషులే కాదు అవి కూడా డైటింగ్ చేస్తాయంట, ఇప్పుడే తెలుసు నాకు కూడా. ఇది రాక్కోనా రాక్కోనా రక్కోనా రక్కేస్తుందేమో అది. దీనికి అన్ని పెట్టచ్చంట, వెజిటేబుల్స్ సీడ్స్ అన్ని పెట్టచ్చంట. వెజిటేబుల్స్ పెడదాం, యాపిల్ తింటదేమో. అంచు అంచు నువ్వు యాపిల్ యాపిల్ పెట్టు, యాపిల్ యాపిల్ పెట్టు. అదేంటి ఇలా పైకేస్తుంది, వాటి నేమ్స్ సక్క అల్బినో మంచా. ఈ లోపల ఉంది అక్కడ ఉంది చూడండి లోపల, వాటికి కానీ ఏమైనా పెట్టామంటే మనల్నే వేసేస్తాయి అవి. ఈ లోపల చిన్న చిన్న బాక్సెస్లోని ఉడతలు మిడతలు అవన్నీ పెట్టారు, వాటికి ఏం ఫీడ్ చేయొచ్చో చూసి ఫీడ్ చేద్దాము. మా వాడిని ఆ పాము ఆ కోపరాన్ని చూసి దెబ్బకు బాగా పెళ్ళిపోయాడు. ఓకే యా ఓకే నాలుగు పెట్టాడు, వాటిని చిన్న చిన్న దాంట్లో పెడతారంట. మంచిగా ఉయ్యాలా పెట్టారు దానికి చిన్న ఉయ్యాల టచ్. మనకి ఎలకలను చూస్తే చిరాకు వస్తుంది కదా, ఇవి ఎలకలు లాంటివి కాకపోతే ఇవి జూనియం పిగ్ సంథింగ్ వాటి పేరు అంటాలా. ఫస్ట్ చూడగానే ర్యాబిట్స్ అనుకున్నాను నేను, క్యారెట్ పెట్టగానే గ్రైండ్ చేస్తుంది నోట్లోని. ఇంక ఇవన్నీ కూడా అవే, బయట ఎండ బాగా మండిపోతుంది. వీటికి నీళ్ళలోనే ఉన్నాయి, అయినా సరే వీటికి మళ్ళీ కూలర్లో పాపం తిన్నంటున్నా సరే తినిపిస్తున్నాడు అలాగన. అంశు నీ భాష వాటికి మాత్రమే అర్థమవుతుంది రా, మాకైతే అర్థం కావట్లేదు ఇంకానా. ఏమంటుంది ఏమంటుంది బాపువా బాపు అంటే తెరిచేస్తారా బాపు 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 అంట. ఇదిగో
అంచు 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 చాదీస్ తింటుందిరా, ఇది పెట్ట అంచు. దిగా ఇక్కడ కూర్చో బాపు, ఇక్కడికి వచ్చి రండి రండి. యా ఫుడ్ పెడుతున్నారు, మొత్తం అన్ని ఒకేసారి వస్తే అంచు ఓపెన్ యువర్ హ్యాండ్, ఓపెన్ 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 ఓపెన్. వీటికి డిఫరెంట్ ఫుడ్, వీటిని బాజీ అంటారంట. బాజీ బాజీ ఏదో చెప్పారు, బజ్జీ ఇలా ఉంది. ఈ ఫుడ్ ఏం పనికిరాదు, గింజలేయగానే వచ్చేస్తున్నాయి అన్ని కూడా మూకుమ్మడిగా. ఒలిచేసుకుంటూనే తినేస్తూనే వెళ్ళిపోతుంది వాటంతట అవే. చాలా బాగున్నాయి అబ్బా. అబ్బా నెమ్మలి, వైట్ నెమ్మలి ఎంత బాగుందో కురివిప్పి. అబ్బా డాన్స్ వేస్తే ఇంకా బాగుంటుంది కదా, వర్షం పడితే మాత్రం డాన్స్ బాగా వేస్తాయి. పికాక్ అంచు పికాక్, ఇది తిరుగుతచ్చు, అరుస్తున్నాడు అంచు. లేదా అంపిల్లు ఇలా పిల్ల అంచు చూడు చూడు, వైట్ పికాక్ వైట్ పికాక్ వైట్ పికాక్. వీడికి దగ్గరికి లాగేయాలనిపిస్తుంది ఆ తోక. చిన్నప్పుడు ఈ నెమలేకలు అన్ని కూడా బుక్ లో పెట్టుకునేదాన్ని, పిల్లలు పెడితే అనేవారు బియ్యం అవి వేస్తే. మంచి అరే ఎందుకు రారే, అక్కడ బ్లూ కలర్ గ్రీన్ బ్లూ కలర్ లో ఉంది, ఇది వైట్ కలర్ నెమలి. వా కానీ చూడ్డానికి ఆ బ్లూ కలర్ అయితే కొంచెం కలర్ఫుల్ గా ఉంది, వైట్ కలర్ మనకు అంతగా కనిపించదు కాబట్టి ఎగ్జైట్ అవుతున్నాం. కానీ బ్లూ కలర్ అయితే చాలా బాగుంది. అది మాత్రం చాలా సేపే ఉంది కురివిప్పి, అది మాత్రం. ఇది మా ఉంది ఇది కూడా నా వీడు వెళ్ళి దాన్ని ఇలా టోకెట్ ఇలా లాగాడు, అది ఉంటానండి వెళ్ళిపోయింది. ఇది బ్లూ కలర్ కదా వైట్ కలర్ కదా, ఆ వెనకట్లు ఇంకో లెమన్ ఉంది, రెండు మిక్స్డ్ బ్లూ అండ్ వైట్ లో మిక్స్డ్ లో ఉంది, అక్కడికి వెళ్దాం పదండి. నెమలీకలు మాత్రం అన్ని బ్లూ కలర్ లోనే ఉన్నాయి, దాని స్కిన్ మాత్రమే వైట్ బ్లూ కలర్ లో ఉంది, కానీ మిగతా అన్ని మాత్రం అలాగే ఉన్నాయి. ఆ లోపల కూడా ఉంది, అది కూడా సేమ్ అలాగే ఉంది. రెండు లాగి ఇక్కడ అరే ఆగరా, క్యారెట్ తిందేమో చూడలే. అది అంచుగో బాత్ చూడు, సిట్ 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 సిట్. అబ్బా అయ్యో దించేసింది, పెరీ బర్డ్స్ అయిపోయాయి. వారి సెక్షన్ అంటే ఇదే అంట, ఇగో మనం పికాక్స్ అవన్నీ చూసాం కదా ఇవి అయిపోయాయి. యు ఆర్ హియర్, మనం ఎక్కడున్నాం. కానీ ఇప్పటివరకు చాలా బాగుంది. వీడే వీటన్నిటిని చూసి భయపడతారు అనుకున్నాము, కాకపోతే వీడే వాటిని భయపించి పంపించేస్తున్నాడు అన్నిటినీ కూడా. ఓ మా ఏమో కురివిప్పునే చూద్దాం, ఒక ఫోటో అయినా తీసుకుందాం అనుకుంటున్నాను. ఆలోపే వచ్చిందని ఇలా అంటున్నాడు, ఆ దగ్గర పోతున్నాడు. కానీ పిల్లల్ని తీసుకొస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మావాడు చూడండి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయాడు ఏకంగా. అబ్బా పికాక్ మాత్రం కురివిప్పితే చూడాలని ఉంది, కానీ ఇప్పటివరకు ఒకసారి కూడా విప్పలేదు, విప్పే ఛాన్స్ ఇవ్వలేదు అసలు మావాడైతే.
ఏమమ్మా నెమలి, ఒక్కసారి కురిపి పోవమ్మా. వేదాంత్ వచ్చాడు, సింగపూర్ చిన్నది వచ్చింది, ఒక్కసారి విప్పమ్మా మెరుపుతేగా. ఎన్ని చెప్పినా విప్పేలా లేదు. ఏటమ్మా ఈ బాతు బాగా ముసలిపోయినట్టుంది, తోకూపినంత ఫాస్ట్ గా కాలు కదపలేకపోతుంది. పెద్ద బాతు బాతు కాలు చూడండి చాటంత ఉన్నాయి. అలా వెళ్ళకూడదంట అంచు, కేసు ఓపెన్ చేయమంటాడు, అలా వెళ్దామంట. అక్కడ ఇంకో నెమలు ఉందంటే దాన్ని కూడా గిచ్చాలి మనం వెళ్ళి. మరి ఆ చివా నుంచి అలా వస్తుంటే ఇదంతా కూడా షాపింగ్. అంటే ఫస్ట్ మనం ఏ బి కవర్ చేస్తాం కదా, సికి డికి వెళ్లే ముందు మధ్యలో షాపింగ్. ఎవరైనా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ టెడ్డీ బేర్స్ అంట. ఎంత ఉందో చూద్దాం ప్రైస్. ఈ చిన్నది 120 రింగిట్స్ చిన్నది. ఓ ఇదైతే ఇంకానా, ఇది చూడండి దీని తోక కట్టారు. ప్రైస్ ట్యాగ్ ఇది 140 అంట, దానికి నాకు 20 రింగిట్స్ ఎక్స్ట్రానే. ఆడనెమ్మలి గుడ్లు పెట్టింది. అయ్యో గుడ్లని పొదుగుతుంది, నేను ఏ టచ్ చేస్తాను చూడకుండానా. మొత్తం ఒక వాటర్ ఫాల్ మొత్తం అంతా పెట్టేశారు. ఇక్కడ నుంచి ఆడికి ఎగిరిపోయింది, వీడు దాన్ని ఇంకా ఎగరేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాయి పీకాక్? వైల్డ్ లైఫ్ రావడం వల్ల మా వాడికి ఒక వర్డ్ వచ్చింది అబ్బా, పీకాక్. ఇది ఏంటనుకుంటున్నారు, మన ఇంట్లో అక్కో తమ్ముడు ఎవరొకరు ఉంటే తిట్టుకుంటాం కదా, పంది కుక్క నక్క గాడిద ముళ్ళ పంది ఇలా. మిగతావన్నీ ఎప్పుడప్పుడు చూసే ఉంటాం గానీ ముళ్ళ పందిని చూడడం రేర్ కదా. మరి తెలియని వాళ్ళు పేరు పెట్టుకుని తిట్టుకోవడం తప్పు కదండి. ఇప్పుడు తెలుసుకుంటారుగా, ఇకపై మీ ఇష్టం. నోట్తో అనడానికి వచ్చినంత ధైర్యం చేత్తో పెట్టడానికి రాలేదు నాకు. బంగాళదుంపలు పట్టుకుని భయపడుతూ లోపలికి వెళ్ళాను, గానీ బయట మనం దాని పేరు పెట్టుకుని తిట్టుకుంటున్నాం అని తెలియక పెట్టిందల్లా తింటుంది. లేదంటే నాలుగు కలిసి నన్ను నాగలోకాన్ని పంపించేస్తేమో. అన్నింటికి మామూలుగా ఏకులు ఉంటాయి కదా, వీటికి మాత్రం ముళ్ళున్నాయి. ఆ వెనుకున్నవన్నీ ముళ్ళే. మనకంటే ఆయుధాలు కావాలేమో, వీటికి మాత్రం ఆ ముళ్ళు చాలు. మరి మీరెవరినైనా ముచ్చటగా ముళ్ళ పందని తిట్టుకున్నారేంటి కామెంట్ చేసేయండి. బంగాళదుంపలు అయిపోయి ఇంకాసేపు ఉంటే నన్ను గాని ముళ్ళతో గుచ్చేస్తుందేమో. నేనైతే ముందు బయటికి వెళ్ళిపోతున్నాను. ఈ ప్లేస్ అంతా కూడా జింకలదే, జింగుచక్క జింగుచక్క అని గెంతేస్తున్నాయి జింకలు. నేను ఫుడ్ పెట్టే వరకు కూడా ఉండట్లేదు, పై పైకి ఎగిరి మరీ తినేస్తున్నాయి. ఈ జింకలు మన మాట వినేటట్లేదు. వాళ్ళ ట్రైనర్ వస్తుంది దెబ్బకి. ఆ మొత్తం పొట్లానికి ఎసరేట్సే రెండు జింకలను. ఈ తాబేలు నెమ్మదిగా నడుస్తుందనే గానీ దాని తోలు మాత్రం ఎంత గట్టిగా ఉందో. ఇందాక మా అమ్మ మీదకి ఎగిరేస్తాయా అని చెప్పేసి జాలి లేకుండా జింకలన్నింటినీ కొట్టేస్తున్నాడు మా వాడు. అక్కడ ఫోటో తీస్తున్నారు కదా, అతని కంగారులకి కోచ్ అంట. కంగారుని కంగారు పెట్టకుండా చూసొచ్చిమన్నారు. ఈ కంగారులకి నా కన్నా ఎక్కువ కంగారు అనుకుంటా తెగ కంగారు పడిపోతుంది. మా వాడు గంటకో ముద్ద తింటాడు గానీ దీనికి మాత్రం గ్యాప్ ఇవ్వకుండా పూరేస్తున్నాడు. ఈ కంగారులు కూడా బాగా ఆకలి మీద ఉన్నట్టున్నాయి, క్షణం ఆలోచించకుండా తినేస్తున్నాయండి. అయినా ఆకలేస్తే ఆరగించాలే గానీ ఆలోచిస్తామా ఏంటి? లేచాడండి మహారాజు, జింకను కొట్టినట్టు కానీ కొడేస్తాడో ఏంటో. వీడి యాషాలు చూసి కంగారు కన్నా కోచే ఎక్కువ కంగారు పడిపోతున్నారు.
ఈ కంగారులు చచ్చేంత వరకు హైట్ పెరుగుతూనే ఉంటాయంట. ఆ ఫెసిలిటీనే నాకుంటేనా, నన్ను పొట్టి పొట్టి అన్న వాళ్ళని పొట్టలో గుద్దేసేదాన్ని. అయినా అప్పుడప్పుడు పొట్టిగానే ఉంటేనే బెస్ట్ అనిపిస్తుందిలేండి, తలెత్తుకుని మాట్లాడచ్చు. అయినా ఇదే హైట్ ఎన్నిసార్లు హాఫ్ టికెట్ తీసుకున్నానో, ఇయర్ చేంజ్ అయినా క్లాస్ మాత్రం ఎప్పుడు పోతేనే చెప్పేస్తుందండి. మనోడు వేషాలకి కంగారు ఏకంగా పరిగెట్టి పారిపోయింది, మనం కూడా వేరే దగ్గరికి వెళ్దాం పదండి. ఫిష్కి పాలు పడ్డానికి వెళ్తున్నా. ఏంటి ఫిష్ కూడా పాలు తాగుతుందా, డౌట్ వచ్చిందా? అయినా రాకుండా ఎందుకుంటుందిలేండి, నాకు కూడా సేమ్ డౌట్ వచ్చింది. అందుకే మనం కూడా పట్టిద్దామని పాలు బాటిల్ తీసుకున్నా. తీరా చూస్తే అందులో ఉన్నది ఫిష్ ఫుడ్. అచ్చం మెగ్గద్దులనే ఉన్నాయి అబ్బా చూడడానికి. ఆవిడ ఫిల్ చేస్తుంది కదా, అది $1 ప్యాకెట్. నేను ఆఫే ఫిల్ చేయమంటున్నాను, నేను ఒకసారి పట్టేసి మా వాడు కూడా ఒక ఛాన్స్ ఇద్దామని. ఈ పీప చిన్నది కొంచెం కట్ చేస్తారు ఫిష్ మూతి అందులో దూరడానికి. ఇదిగోండి ఇక్కడ ఎక్కువ ఫిష్లు ఉన్నాయి, ఇక్కడ పెడేద్దాం రండి. పీప ఎలా పెట్టామో లేదో పట్టుకొని పీక్కొని తినేస్తున్నాయి. మరి మావాడు ఆగుతాడా, ఇష్ ఇష్ అని వాడు పెట్టడం స్టార్ట్ చేశాడు. వీడికి ఇలా పెట్టడం అంటే చాలా ఇష్టము, అలా అని అందరికీ పెడతారనుకుంటారు. ప్రజెంట్ ఈ బంపర్ ఆఫర్ ఓన్లీ యానిమల్స్కి ఇచ్చాడులేండి. మొత్తం ప్యాకెట్లో ఫుడ్ అంతా జింకల దగ్గర అయిపోయింది. మళ్ళీ ర్యాబిట్ల కోసం చెప్పి ఒక చిన్న బాక్స్తో తీసుకున్నాము, అది 9 రింగెట్స్. వీటి గొద్దులనే వీటికి పెడుతున్నాడు అవి ఏంటంటే తెలియక. ఈ ర్యాబిట్లన్నీ చూసి ఎగ్జైట్ అయిపోయి వాటిని రాచి రంపాలు పెడుతున్నాడు. చోలు పట్టుకుని పైకెత్తరా అంటే కాలు పట్టుకుని కిందకు లాగుతున్నాడు. ఈ బుట్టలో తెచ్చినవన్నీ ర్యాబిట్లు బొజ్జ నింపేసి గబబా వెళ్ళిపోదాం. ఇంకాసేపు ఉంటే నెక్స్ట్ డే వచ్చే వాళ్ళకి సగం ర్యాబిట్లు కనిపిస్తాయేమో. ఇదండి ఈ రోజు వీడియో, నచ్చిందా? అయితే మరిన్ని సింగపూర్ విశేషాల కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యులుగా చేరుకోండి. సైనింగ్ ఆఫ్ మీ సింగపూర్ చిన్నది.